హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనకి పటాన్చెరు లొకేషన్లో ఇండిపెండెంట్ హౌజెస్ అండ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఏదైతే రీజనబుల్ బడ్జెట్లో ఏదైతే ఉందో చూపించండి సార్. ఇన్ కేస్ ఆ బడ్జెట్ మాకు సూటబుల్ అయితే మేము పర్చేస్ చేస్తాము అని చెప్పి కొందరు మెన్షన్ చేశారండి. అండ్ ప్రీవియస్గా మనం 2 డేస్ బ్యాక్ ఏదైతే ఉందో అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది మెన్షన్ చేశాము. అండ్ ఇప్పుడు మీకు ఇండిపెండెంట్ హౌస్ అనేది చూపిస్తున్నాము. మీరు చూస్తున్న అన్ని ఇండిపెండెంట్ హౌజెస్ అండి, సేమ్ బిల్డర్. అండ్ మీకు ప్రైస్ పరంగా కూడా మీకు ముందే మెన్షన్ చేస్తాను వీడియోలో. అండ్ ఇప్పుడు G+1 అండి ఇండిపెండెంట్ హౌజు. ఇది విల్లా కాదు, ఇది ఇండిపెండెంట్ G+1. అండ్ 133 square yards అండ్ 2250 బిల్డప్ ఏరియా. అండ్ మీకు ఇప్పుడు కింద కార్ పార్కింగ్ ఏరియా అండ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ స్టేర్ కేస్ అనేది బేట్ ద్వారా పై వరకు ఫస్ట్ ఫ్లోరు. అండ్ పైన ఒక ఫ్లాట్ అనేది 2BHK ఫ్లాట్ అని ప్రొవైడ్ చేశారు. అండ్ మీ సరౌండింగ్ డెవలప్మెంట్ అని మొత్తం ఇండిపెండెంట్ హౌస్ ఏరియా అనేది కల్చర్ డెవలప్మెంట్ ఉందండి. అండ్ ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఏదైతుందో మీరు చూస్తున్నారు. అండ్ ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుదాం. మీరు చూస్తున్నారు ఇప్పుడు కండిషన్ రెడీ టు ఆక్యుపై కండిషన్ అండి. కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే దాన్ని మీరు కస్టమైజర్ కూడా ఏమైనా డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ పార్కింగ్ ఏరియా అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు ఇది G+1 కాబట్టి స్టేర్ కేస్ అనేది బేట్ ఇచ్చారండి పైకి. అండ్ మీకు మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో చూస్తున్నారు, మెయిన్ డోర్ అనేది. అండ్ టైల్స్ వర్క్ పరంగా కూడా చాలా అట్రాక్టివ్గానే వీళ్ళు చేశారండి అరేంజ్మెంట్ అనేది. అండ్ వాల్ టైలింగ్ కూడా ఇచ్చారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం ఇప్పుడు ఎంట్రన్స్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతున్నాం. అండ్ ఎవరైతే అమీన్పూర్ బీరంగూడలో ఇండిపెండెంట్ హౌస్ అనేది బడ్జెట్ అనేది ఎక్కువ అనుకున్నారో వాళ్ళకి ఇక్కడ పటాన్చెరు లింగంపల్లి ఏరియాలో ఏదైతే హౌస్ మీకు చూపిస్తున్నామో వాళ్ళ బడ్జెట్ అనేది అక్కడ ఇండిపెండెంట్ హౌస్ బడ్జెట్లో ఇక్కడ మీకు G+1 అనేది వచ్చేస్తుందండి. మీరు చూసిన కింద ఫస్ట్ బెడ్రూమ్ అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. అండ్ మీకు ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. అండ్ మీకు సెకండ్ బెడ్రూమ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ మీకు కిచెన్ పరంగా చూడండి, ఓపెన్ టాప్ మోడర్న్ కిచెన్ లాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఎగ్జాస్ట్ ఆప్షన్ అక్కడ ఇచ్చారు. అండ్ మీకు అటాచ్డ్ ఏరియా, యూటిలిటీ ఏరియా అనేది బయట వైపు ఇచ్చారు. మీకు సెల్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇంటీరియర్గా ఏదైతే వుడ్ వర్క్ ఉందో అది కాస్ట్ అనేది రిడ్యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మీకు కింద బాటమ్ సెల్ఫ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మీకు చూస్తున్నారు స్పేస్ పరంగా. అండ్ మీకు ఈ యాంగిల్లో ఏదైతే ఉందో మీకు ఒకసారి లుక్ చూపిస్తున్నాను. అది మెయిన్ ఎంట్రన్స్. అండ్ మీకు ఒకసారి యూటిలిటీ ఏరియా అండ్ ఫ్లాట్ పరంగా ఏదైతే సైజ్ ఉందో అండ్ గోడకి వాల్కి కన్స్ట్రక్షన్ మధ్య గ్యాప్ అనేది మీరు చూస్తున్నారు ఎంత వదిలారు అనేది. అండ్ మీకు ఈ ఇండిపెండెంట్ బోర్ వాటర్ ఫెసిలిటీ అండ్ స్టోరేజ్ కెపాసిటీ అనేది ఉందండి. అండ్ మనం ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుదాం. అండ్ ఇక్కడ నుంచి మీకు ఆల్రెడీ పటాన్చెరు లింగంపల్లి ఏరియా నుంచి గచ్చిబౌలి అనేది అండ్ మిగతా లొకేషన్స్కి ఎంత డిస్టెన్స్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ మీకు గచ్చిబౌలికి 25 kilometers త్రూ ఔటర్ రింగ్ రోడ్, అండ్ మీకు ఇది పూజా గదండి ప్రొవైడ్ చేసింది. అండ్ త్రూ లింగంపల్లి ద్వారా వెళ్తే మీకు 19 kilometers అవుతుంది, 19 to 17 or 19. అండ్ మీకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ మీకు ఇప్పుడు ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చూపిస్తున్నాను. అండ్ మీకు ఒకసారి మీకు ఇక్కడ సెల్స్ అనేది ఎలా ప్రొవైడ్ చేశారు అండ్ లాబీ స్పేస్ అనేది ఎలా ప్రొవైడ్ చేశారని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. అండ్ డైమెన్షన్స్ పరంగా స్క్వేర్ యార్డ్స్ పరంగా మీకు అదైతే వీడియోలో మెన్షన్ చేసిందే, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ వీడియో స్కిప్ చేయడం వల్ల కొన్ని పాయింట్లు అనేవి మీరు మిస్ అవుతారు. అండ్ కామన్ బాత్రూమ్ మీరు చూస్తున్నారు, వెస్టర్న్ టైప్లో ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ షవర్ ప్రొవైడ్ చేశారు టైల్స్ వర్క్. అండ్ మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్నారు. మీకు సెల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ మీకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ ఇప్పుడు మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఏరియా ఉందో మొత్తం క్లియర్గా మెన్షన్ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఏదైతే 2BHK ఫ్లాట్ ఉందో అది కూడా మీకు మెన్షన్ చేస్తాను. అండ్ మనం ఇప్పుడు పార్కింగ్ ఏరియా అనేది వచ్చాను. మీరు చూస్తున్నారు పాయింట్ అనేది అండ్ కార్ పార్కింగ్ పరంగా మీకు ఎలా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు స్టేర్ కేస్ ద్వారా మనం పైకి వెళ్దాం. అండ్ ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మీకు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఏదైతే బాల్కనీ ఏరియా ఉందో చూస్తున్నారు ఏరియా. అండ్ ఇప్పుడు మీకు మెయిన్ ఎంట్రన్స్ వుడ్ వర్క్తో ఎలా ప్రొవైడ్ చేస్తారో చూస్తున్నారు. అండ్ కింద పార్కింగ్ ఏరియా అనేది కొంచెం ఇక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్లో అడ్వాంటేజ్ అవ్వడం వల్ల మీరు స్పేషియస్గా చూస్తున్నారు.
పైన స్పేస్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. మీకు కిచెన్ ఆప్షన్ అనేది అండ్ సేమ్ కింద ఉన్న డిజైనే ఉంది, కాకపోతే కొన్ని పొజిషన్స్ అనేవి మారాయి. పైన స్పేస్ అవైలబిలిటీ ఎక్కువ కాబట్టి ఇది 2 BHK. ఇక్కడ దేవుని రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు కింద ఇండిపెండెంట్గా కింద రెసిడెన్స్గా ఉండొచ్చు, పైన ఫస్ట్ ఫ్లోర్ని రెంటల్ బేస్ మీద ఇచ్చుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పెద్ద ఫ్యామిలీ అయితే మీకు 4 BHK ఇండిపెండెంట్ హౌస్ అనేది మీకు ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నారు. అండ్ లాబీ స్పేస్ సెల్స్ అండ్ మీకు ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కాబట్టి మీకు వెంటిలేషన్ పరంగా గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది. లైటింగ్ పరంగా మీకు చూడండి ఎంత స్పేషియస్గా ఉందో ఇల్లు అనేది. అండ్ ఇది కామన్ బాత్రూమ్ అండి అండ్ కామన్ వాష్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియా అండ్ మీకు కిచెన్ అనేది ఆల్రెడీ మీకు చూస్తున్నారు. అవతల మనకి యూటిలిటీ ఏరియా అనేది కవర్ చేశాను. ఇప్పుడు కిచెన్ మీరు చూస్తున్నారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆప్షన్ అక్కడ ఇచ్చారు. ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ అనేది కూడా మీకు పైకి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ అండ్ సైడ్కి పైన మీకు స్టోరేజ్ స్పేస్ అనేది ఇచ్చారండి, లాబీ స్పేస్ అనేది. అండ్ ఇప్పుడు మీకు కామన్ బాత్రూమ్ అనేది చూపిస్తున్నాను. చూస్తున్నారు అండ్ ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. అండ్ మా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ మా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ మా ఛానల్ వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తాము. అండ్ అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఇప్పుడు మీకు బాల్కనీ ఏరియా ఏదైతే ఉందో అక్కడ నుంచి మీకు రూఫ్ టాప్ మీద కూడా కవర్ చేస్తాము. అండ్ వీడియోలో కంటిన్యూ అవుతానండి, స్కిప్ అవ్వకండి. అండ్ ఇప్పుడు మనం స్టేర్ కేస్ ద్వారా మళ్ళీ బాల్కనీ ఏరియా పైకి వెళ్తున్నాం. సరౌండింగ్ ఇప్పుడు చూస్తున్నారు ఇండిపెండెంట్. ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో లైన్గా 12 హౌసెస్ అనేటివి మీరు కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ మీకు రూఫ్ టాప్ ఏరియా అనేది చూస్తున్నారు. ఇప్పుడు లైన్గా 12 హౌసెస్లో మనకి ఒక 5 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, ఆల్రెడీ 7 సోల్డ్. అండ్ మీకు సరౌండింగ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో చూస్తున్నారు. మన ఎంట్రన్స్ వీడియోలో మనం అయితే సరౌండింగ్ డెవలప్మెంట్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎండింగ్ టైంలో రూఫ్ టాప్ మీదకి వచ్చి మనం మెన్షన్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఏదైతే మీకు రెగ్యులర్గా ఏదైతే మేమైతే అప్డేట్స్ ఇస్తున్నామో వీడియో పరంగా అండ్ ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మీ రిక్వైర్మెంట్ కామెంట్ బాక్స్లో మేము ప్రతి కామెంట్ అనేది కన్సిడర్ చేస్తున్నామండి. అండ్ మీకు ప్రతి కామెంట్ని కన్సిడర్ చేసి వీడియో అనేది తీయడానికి ట్రై చేస్తాం. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వీడియో అప్లోడ్ కాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానివల్ల మీకు ఏదైతే రెగ్యులర్ అప్డేట్ మీ కామెంట్ సెక్షన్లో ఏదో మెన్షన్ చేశారో ఆ అప్డేట్ అనేది మీకు టైంకి రీచ్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ మా ఇలాగే సపోర్ట్ చేస్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ వీడియోస్ అండ్ బెల్ ఐకాన్ టచ్ చేయడం వల్ల మీకు వీడియో అప్లోడ్ అయిన నెక్స్ట్ సెకండే మీకు వీడియో అప్డేట్ అనేది వస్తుందండి. అందుకే మేము వీడియో సబ్స్క్రైబ్ అనేది బెల్ ఐకాన్ టచ్ చేయమని చెప్పి చెప్తుంటాము. అండ్ మీకు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.